పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ కలిసి ఎన్నికలకు వెళ్ళబోతున్నాయనే చర్చ రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున నడుస్తూ ఉంది. ఒకవేళ వెళితే ఫలితం 2014లో ఏ విధంగా వచ్చిందో అదే విధంగా వస్తుందంటారా, లేకపోతే దానికన్నా భిన్నమైన ఫలితం వచ్చే అవకాశం ఉంటుందంటారా? సీనియర్ రాజకీయ నేతగా ఒకటి చెప్పేదా, మేము మొదటిలో మాట చెప్తాం, మేము మాత్రం ఒంటరిగా వెళ్తాం. ఎవరెవరు వెళ్ళినా సరే మాకు ఎవరు ఎవరితో పొత్తు పెట్టుకున్నా మాకు సంబంధం లేదు. మా అంశం ఒక్కటే, ఈ 5 సంవత్సరాలు మా పరిపాలన చూసి మాకు ఒట్టుకోండి. మీ తాలూకా ఇది మీ అభివృద్ధిని చూసి మాకు ఒట్టుకోండి. అందాక చెప్పాను కదా, ప్రతి కుటుంబం అని దేవుని ప్రమాణాలు తెలియదు, ఆలోచన చేసుకొని మాకు కొట్టుకోండి. రాష్ట్రం జిడిపి తాలూకా పర్సంటేజ్ ఏ రకంగా పెరిగి అభివృద్ధి చెందిందో చూసి ఇవ్వండి. రైతులకు ఏ విధంగా గిట్టుబాటు తత్వం వచ్చిందో అది ఆలోచన చేసి మాకు కొట్టుకోండి. ఇలా మీ పిల్లలకు వచ్చి విద్య పట్ల విద్యా విధానంలో ఎన్ని మార్పులు చేసుకొచ్చామో దానికి ఎంత ప్రత్యేకత ప్రాధాన్యత ఇచ్చామో, దేశంలోనే మేటిగా ఈ రాష్ట్రాన్ని తయారు చేసామో దాన్ని చూసి మాకు కొట్టుకోండి. ఆరోగ్యం గురించి ఆలోచన చేస్తే ప్రతి పరస ఉన్న 5 కోట్ల మందికి ఎవరైతే బలహీన వర్గాలు ఉన్నారో, ఎవరైతే మధ్యతరగతి అందరికీ కూడా ఒక కేషిట్ తయారు చేసి ఒక మెడికల్ షీట్ని వాళ్ళ తాలూకు ఆరోగ్యం కోసం వాళ్ళకి ఏ జబ్బు ఉందో చూసుకుని ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ తీసుకొచ్చి దాంతోపాటు ప్రతి 15 రోజులకు ఒకసారి వచ్చి గ్రామాలకి వార్డుకి డాక్టర్ 104 పోయి వాళ్ళని వచ్చి పరీక్షించి వాళ్ళ మందు ఇచ్చిన సందర్భం ఇంత ముందు ఇప్పలేదు. ఆ కార్యక్రమాలు చేస్తున్న ఈ నేపథ్యంలో అవి చూసి ఉంటుందండి. 1వ తారీఖు నాటి ఇంటికి వచ్చి తలుపు తట్టి మీకు ఇస్తున్న పెన్షన్ మధ్యవర్తులు దళాలు లేకుండా సుమారు 2,50,000 కోట్ల పైసలకే మీకు వచ్చి డైరెక్ట్గా డిబిడి ద్వారా మీకు ఇస్తున్న అవినీతి అని కార్యక్రమాన్ని చూసి మాకు ఒట్టుకోండి. ఇంకేం చెప్పాలి, ఇవన్నీ కాకుండా అని అడుగుతుంటే ఓపురుగా మేమేం తప్పు మాట్లాడితే అక్కడ చంద్రబాబు నాయుడిని ఆ దొంగతనం చేస్తాడు, ఆ దొంగతనం పట్టుకు ఆ దాన్ని కొట్టిపోతుంది మనలాగ మమ్మల్ని చూసి మా కుటుంబం అడుగుతుంది. మా పాజిటివ్ని చూసి మా కుటుంబం అడుగుతున్నాం. పాజిటివ్నెస్కి వచ్చి మాకు మళ్ళీ రిపీట్ చేయడానికి మాకు అవకాశం ఇవ్వండి అడుగుతున్నాం. మేము నైతికత ఆ పార్టీని ఏ విధంగా ఆలోచిస్తే మాకు అనవసరం. ఏ డొంకల్లోనే ఏ సందులో దొరుకుతారో మాకు అనవసరం. అదో రాజకీయ పార్టీ, వాళ్ళ విధానాలు ఉంటాయి, వాళ్ళ ఆలోచనలు ఉంటాయి, వాళ్ళ అడ్జస్ట్మెంట్లు ఉంటాయి. టైంలీ ఒకరికొకరు అనాథకంగా మాట్లాడుకున్న వాళ్ళు ఉంటాయి, మాకు సంబంధం లేదు. మా నైతికత మా మాట మాకు ఎవరితోనే లేదు, ఒంటరిగా మేము పోటీ చేస్తాం ఈ రాబోయే ఎన్నికల్లో. అది మా తరఫు మాట. ప్రత్యేక హోదా ఇవ్వని పార్టీ భారతీయ జనతా పార్టీ, విశాఖను ప్రైవేటీకరణ చేసినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ, విశాఖకు రైల్వే జోన్ ఇవ్వనటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ, అలాంటి పార్టీని పొద్దులోకి రమ్మని ఆహ్వానించడాన్ని ఏ విధంగా చూస్తారు? అది ఎవరు ఏ పార్టీ అయితే ఒప్పుకు ఆహ్వానించడం తెలుగుదేశం పార్టీ, ఏ పార్టీ అయితే అంటూ గోడ ఇంటి చుట్టూ తిరుగుతున్నారో తెలుగుదేశం పార్టీ, వాళ్ళ గుమ్మాలెక్కి బాబు నేను అంటారో వాళ్ళకి ప్రశ్న ఇస్తే బాగుంటుంది. రేపు ఎన్నికలు వచ్చి అయిన తర్వాత నేను మాట తప్పకముందు ఊరికినే నేను మాట్లాడితే బాగుంది. ఎప్పుడు చేస్తున్నాం, ఇవాళ కొత్త కాదు కదా, ఎప్పుడు చేస్తున్నాం, ఇవాళ కొత్త కాదు కదా, స్టార్టింగ్ డే 1 నుంచి చేస్తున్నాం. మన నాకరికి దానికే శాసనసభ సాక్షి ముఖ్యమంత్రి ఏం చెప్పారు ఒక మాట చెప్పారు జ్ఞాపకం ఉందా? మా దేశంలో మన మీద ఆధారపడిన ప్రభుత్వం వస్తే కానీ ఇలాంటి వాటికి స్వాస్థ్యం పరిష్కారాలు రావు. సార్ మంత్రి గారు మోడీ గారిని జగన్ గారు బీజేపీ ముఖ్యమంత్రులు కావాలని సార్లు కూడా పరిస్థితున్నారు, కారణం అసెంబ్లీలో ప్రకటించారు హోదా ఏంటనే కానీ జగన్మోహన్ రెడ్డి గారు. నాకు బీజేపీ ముఖ్యమంత్రి ఎన్నిసార్లు కలిశారో, ఈయన ఎక్కువసార్లు కలిశారో నాకు లెక్కలు తెలియవు కానీ, ఆ లెక్కలు నా దగ్గర లేవు కానీ ఏంటి, కానీ ఒకటి మాత్రం చెప్పగలను, ఈ ఫెడరల్ వ్యవస్థలో రాష్ట్ర కేంద్ర సంబంధాలు వచ్చి కొనసాగించుకోవాల్సిన అవసరం ఉన్నది. రాష్ట్రానికి సంబంధించిన అంశాల్లో మనం బయట
కొన్ని అంశాలకి కేంద్రంతో సహకారం అవసరం. కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉన్నాయండి, ఏ ప్రభుత్వం ఉన్నాయండి, అది అవసరం. రేపు కాదు, రేపు కూడా అంతే. కేంద్రంలో ఏ ప్రభుత్వం వచ్చినా దాంతో సత్సంబంధాలు పెట్టుకొని రాష్ట్రానికి సంబంధించిన సమస్య ఏమైనా అవసరం ఉంటే అవసరం తెచ్చుకోవడం అనేది ఆ ప్రభుత్వానికి అవసరం. ఎందుకంటే అల్టిమేట్గా ఇక్కడ వ్యక్తి ఇద్దరు వ్యక్తుల మధ్య కాదు, ఇది ఇద్దరు వ్యక్తుల మధ్య కాదు, రెండు వ్యవస్థల మధ్య, కేంద్రం రాష్ట్రం. రాష్ట్రంలో 5 కోట్ల మంది తాలూకా సంక్షేమం మనకు అవసరం, వాళ్ళ తాలూకా వికాసం మనకు అవసరం. దాని గురించి ఆలోచన చేస్తాం తప్ప వ్యక్తిగతంగా నాకు పడలేదు నీకు పడలేదు అనుకుంటే అది కరెక్ట్ కాదు. ఒకటే ఒకటి బస్ సార్లు అయితే కానీ రావు. ఇంకా దాన్ని నేను చెప్పాను కదా, మన శాసనసభలో చెప్పారు కదా, చెప్పినట్టు కదా, జగన్మోహన్ రెడ్డి గారు శాసనసభ సాక్షిగా చెప్పారు కదా, మన మీద ఆధారపడిన ప్రభుత్వాలు వస్తే కానీ ఇవన్నీ పరిష్కృతం అవడం అవవు, నాకు తెలుసు, నేను బాధపడుతున్నాను అని చెప్పారు కదా. ఎన్నికల ముందు చెప్పాము, ఎన్నికల తర్వాత చెప్తున్నాం. సార్, ఈ 6,100 బిఎస్సి పోస్టులు, 25,000 దాకా ఖాళీలు ఉన్నా కూడా ఈ కేవలం 6,100 మాత్రమే రిక్రూట్మెంట్ చేస్తున్నారు, దీనివల్ల నష్టపోతున్నారు, నిరుద్యోగులు ఆందోళన కూడా సిద్ధమవుతున్నారు. ఒకటే ఒకటికి 10 సార్లు చెప్పాను, ఒకటికి 10 సార్లు చెప్పాను ఈ ప్రశ్న ఆన్సర్. హైదరాబాద్లో చెప్పాను, ఇక్కడ చెప్పాను, మా పార్టీ హౌస్ ప్రెస్ మీట్లో చెప్పాను, ఇది వైజాగ్ విజయవాడ ప్రెస్ మీట్లో చెప్పాను, ఎక్కడైనా ఏ ప్రెస్ మీట్ అయినా చెప్తూ వస్తున్నాను, శాసనసభలో చెప్పాను, శాసనమండలిలో చెప్పాను. ఏదైతే 25,000 పోస్టులని పార్లమెంట్లో చెప్పారు అది వాస్తవం కాదు. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మా 17,240 పోస్టులను వచ్చి నింపాము. ఇప్పుడు ఇంకొక 6,100 పోస్టులు వచ్చి ఇప్పుడు నింపుతున్నాము. దీంతో రేపు అకాడమిక్ ఇయర్ ప్రారంభమైన నాటికి, జూన్లో స్కూల్స్ ఓపెన్ అయిన నాటికి జీరో వేకెన్సీ ఉంటుంది. ఆ రోజుకి వీడి తాలూకా జాయినింగ్ కార్డ్స్ ఇస్తాము. అయిన తర్వాత ప్రతి సంవత్సరం కూడా ఎక్కడా కూడా ఖాళీ ఉండకుండా ఏ సంవత్సరం ఆ సంవత్సరమే రిక్రూట్మెంట్ జరిగే ఏర్పాట్లకి మా విధానం అని చెప్పి చెప్పాను. ఇంక అందుకని నేను చెప్తాను, 6,100 పోస్టులు ఏ జిల్లాలో ఎన్ని ఉన్నాయో అన్నీ కూడా ప్రకటించాము. ఇక్కడ టెట్ విషయం అంటారా, గత సంవత్సరాల కిందంటే టెట్ చేసాం, ఇప్పుడు మళ్ళీ టెట్ పెట్టాం. ఎగ్జామ్ పెట్టిన వాళ్ళకు పెట్టండి పెట్టండి అంటారు, పెట్టిన తర్వాత వచ్చి పోస్ట్పోన్ చేయండి అంటారు. ఎక్కడ ధర్మం? రోజు కోచింగ్ సెంటర్కి వెళ్తున్నాము, మేము డబ్బులు కట్టుకుంటాము, మాకు వచ్చి డబ్బులు ఖర్చు అవుతున్నాయి మాకు అని బాధపడుతున్నారు కదా. ఆ బాధించు బాధలు మరి కోచింగ్ సెంటర్కి వెళ్ళాలి, మళ్ళీ టైం ఎందుకు? నాకు అర్థం అవ్వట్లేదు. దయచేసి అర్థం చేసుకోమని కోరుతున్నాను. ఈ ఇచ్చిన ప్రక్రియ, ఇచ్చిన డేట్స్ దయచేసి మారవు. కాబట్టి అందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోమని, అందరికీ సక్సెస్ అవ్వాలని నా కోరిక, 6,100 రావాలని కోరిక. ఇంకా దాని గురించి ఆలోచన చేయొద్దని కొన్ని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. కొన్ని అంశాలు ఆయన చెప్పారు. అవును, ఒక విషయం అండి, పార్లమెంట్లో వస్తున్న బిల్లు అది లోక్సభ కానీ రాజ్యసభ కానీ, ఆ బిల్లు వల్ల మన రాష్ట్రానికి ఏమైనా ఇబ్బంది వస్తాయి లేదు, దేశం తాలూకా రక్షణకి సార్వభౌమ అధికారానికి ఏమైనా ఇబ్బంది వస్తే లేదు, రక్షణకి ఏమైనా ఇబ్బంది వస్తే మనం దాన్ని సమర్థిస్తే తప్పు. ఆ మూడింటికి లేనప్పుడు మనం వచ్చి చేస్తేలాగా, ఆ మూడింటికి లేని దాన్ని మనం వచ్చి పెద్దాన్ని బిల్లు అడ్డు పెట్టుకుంటే నువ్వు అడ్డు పెట్టినా ఆగదు కదా. విభేదించే అంశాల వారి విభేదించే అవసరం వస్తే విభేదిస్తాం. ఏం దాన్ని ఇప్పుడు ఎందుకు మేము పెద్ద వీరుని సూర్యుని అని చంద్రబాబు చెప్పుకోవాలి?
నీ సంగతి ఏం చేస్తాను, నేను హైదరాబాద్లో రాణి నేను చెప్పాలని చెప్పాలని కాదు కదా. చెప్పు ఇంకేం చెప్పు. మీరు మీరు మీ అందరూ ఎప్పుడు కోరుకుంటే అప్పుడు నుంచి మీ అందరూ ఎప్పుడు చెప్తే అప్పుడు నుంచి మాకేం స్ట్రాటజీ, మా స్ట్రాటజీ మా స్ట్రాటజీ ఓన్లీ కమ్యూనికేషన్ గ్యాప్ లేకుండా చూసుకోవడమే మా స్ట్రాటజీ. ఫస్ట్ నుంచి కూడా పొలిటికల్గా మా పాలిటిక్స్గా మా తాలూకా మెయిన్ మాకున్న ఆలోచన ఏంటంటే అది బలం అనుకోండి, అది మా ఆలోచన అనుకోండి, మా ఏమనుకోండి, మేము కమ్యూనికేషన్ గ్యాప్ ఉంచాం. ఎవరు వచ్చినది ఒకటే మా తాలూకా అది. ఓకేనా, జాయిన్ ఫర్ థ్యాంక్ యూ జాయిన్ ఫర్ సారీ లంచ్ పెట్టలేదు కానీ టైం అయింది కానీ జాయిన్ ఫర్ కాఫీ.